గురించి ఆలోచన పరంగా ఒక వినతి పత్రం ఏర్పడి ఉంటాం. ఆయన దగ్గరికి వెళ్ళి తన సమస్యలన్నీ కూడా చెప్పుకున్నామని చెప్పేసి సందర్భం కోరుతూ, ఈ యొక్క సూచనలు సలహాలు అన్నీ కూడా అందరి సమైక్యంతోనే మరి మనం ముందుకెళ్దామని చెప్పి అందరు కళాకారులు పాల్గొంటే అది ఒక వైరల్ అవుతుంది. అందుకని మీరు ధర్నా కంటే ముందు అటువంటి చేస్తామంటే మనము ముందుకు వస్తున్నట్టు జనాలతో పబ్లిక్ చేసి అట్లా చేసుకుంటూ ముందుకెళ్దామని ఆలోచన. ఒక ఉప్పెనలాగా, ఒక సముద్రంలాగా ఒక్కసారిగా ఈ ఒక జిల్లా ఆ జిల్లా ఈ అందరం ఏకమై ఒకటే నిర్ణయం ఉండాలి. మళ్ళీ అందరూ ఒకటే నిర్ణయం అంటే ఒకటి అందరు కలిసి ఒకటే నిర్ణయం, ఒకటే మాట. అట్లా అయితే రేవంత్ రెడ్డి గారు మనకు ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. ఏమి తెలియని వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని మన దగ్గరికి వచ్చి మనకు గవర్నమెంట్ నుంచి వర్క్ ఇస్తే మనం నష్టపోతున్నాం. మనం కాబట్టి పనిలాగానే మిగిలిపోతున్నాం అంతే తప్పించి. కానీ కాకపోతే నాకు తెలిసిన మట్టుకు అయితే గవర్నమెంట్ మనకు సహకరిస్తే మన గవర్నమెంట్ కూడా మనం ఎంతో లాభదాయకంగా మనం పనిచేస్తాం. అందరికీ జీవనోపాధి కలిగి ప్రతి ఒక్క ఆర్టిస్టుకు ఖచ్చితంగా పని ఉంటుంది. అందరం ఏకం కావాలి. అందరం ఏకమైనప్పుడే ఇది ముందుకు సాగుతుంది. ముఖ్యంగా మేము కూడా అన్న నిన్న మేము మా యొక్క మొన్న మొన్న ఒక సంఘం పెట్టుకోండి. దాంట్లో కూడా నిన్న చర్చించాము. ఎందుకంటే నేను ఇక్కడికి వస్తున్నా కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలి అని మనం దీని గురించి మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు పిలిచిరు, ఏమడదాం ఏం చేద్దాం అని సేమ్ ఇదే ప్రాంతం. మనకేమవుదు కాంట్రాక్ట్ మనకు వస్తాడు చూడాలి. ఏ ఒక్క ఆర్టిస్ట్కైనా ఆర్టిస్ట్కే రావాలని బోకర్ ఉండదు. ఇప్పుడు అన్నట్టు మధ్యవర్తులు ఎవరు ఉండదు. వాళ్ళ గవర్నమెంట్ మనకు అవగాహన చేస్తే మనం ఇంతమంది బతుకుతున్నారు. ఇంకోటి ఏంటంటే మనం హైదరాబాద్లో కంపల్సరీ మాత్రం మీటింగ్ పెట్టుకోవాలి ఒకటి. ఇప్పుడు మనం 10 మంది 20 మంది పోతే అది పని కాదు. ఒక సంఖ్యాబలం 13 జిల్లాలకెళ్ళి వెళ్తేనే అప్పుడు మనమంటే మనం ఏందో అనేది రేవంత్ రెడ్డి అన్న కూడా తెలుసుకుంటుంది. ఒక చిన్న అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు వాల్ పెయింట్స్ ఉన్నాయి కదా అన్న, ఆ వాల్ పెయింట్స్ ఇప్పుడు అన్న అన్నట్టుగా ఇప్పుడు వర్క్ వచ్చిన వాళ్ళు చేస్తున్నారు, రాని వాళ్ళు చేస్తారు. దానివల్ల మన రేట్ అనేది పడిపోతుంది. మనం ఒకటి మాట్లాడుకుని వచ్చిన తర్వాత తక్కువ కాంట్రాక్టర్ కూడా ఎట్లా భావిస్తారన్న, పదపలు తక్కువకే ఇస్తామని చూస్తారు కదా. దానివల్ల వాళ్ళ వర్క్ సరిగా ఉండదు. అక్కడ ఆ బొమ్మ ఇవ్వాలి నేచర్ కూడా మన ఆర్టిస్ట్లో విలువ పోతుంది అన్న. బొమ్మ చూస్తే కూడా ఇప్పుడు దానికి మనకు వాల్యూ లేకుండా పోతుంది. చూసి కూడా మనల్ని ఒక ఆర్టిస్ట్ లాగా చూడట్లేదు. కళ ఫస్ట్ కళాకారుని గుర్తింపు లేదు. అది కావాలని నా అభిప్రాయం. దాంట్లో పేర్లు ప్రతి వాల్ పెయింటింగ్ రాసేదే మనము. కానీ వాళ్ళ తలరాతలు మారినాయి కానీ మన తలరాతలు అసలే మారుతున్నాయి. గత ప్రభుత్వము తెలంగాణ రావడానికి మన చిత్రకారులు చాలా కష్టం చేసినాం. కానీ వాళ్ళను కళాకారులను ఓన్లీ పాటలు పాడిన వాళ్ళని గుర్తించారు. మనం రాతలు రాసిన ఆర్టిస్టులను ఏ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మొత్తం అసలుగా గుర్తించలేదు. ఇప్పుడు మనతో మన సహచరుడు కావచ్చు, మనకంటే ముందు తరంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు. మనకు ఒక కళాకారుడు, మన కోటి కళాకారుడు ముఖ్యమంత్రి అయినందుకు మన కళాకారుల తరఫున కూడా ఒక కృతజ్ఞతలు మనము తెలుపుతున్నాము. 50 సంవత్సరాలు అనేది మనం అనుకుంటే కదా, అంటే ఆరోగ్యం బాగుండి కూడా 50 సంవత్సరాలతో అంత సడలింపు మారిపోతుంది. వీళ్ళని వీళ్ళ మీద ప్రత్యేకంగా దృష్టి కోసం వీళ్ళకి ప్రత్యేకంగా పెన్షన్ అని చెప్పేసి అన్నగారు కూడా ప్రతిపాదించింది. అది కూడా అద్భుతమైన విషయం. ఓకే, ఇప్పుడు వయసు పైబడిన వాళ్ళ గురించి ఇది డిమాండ్ అనేది ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఇస్తుంది. బట్ వయసులో ఉన్న వాళ్ళ గురించి పని చేయడానికి మేము కష్టించి పని చేయడానికి రెడీ ఉన్నాం. 50,000 కాదు 5 లక్షల పని కూడా చేయడానికి రెడీ ఉన్నాం. ప్రభుత్వం మనల్ని చూసి మనల్ని ఖచ్చితంగా గుర్తించి ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు మన బడి నాడనేడు అనేది అక్కడికి వచ్చింది. దానివల్ల 100,000 సంపాదించుకున్నారు ఒక సెటిల్మెంట్. మనకు కరెక్ట్ ఒక మంచి గ్రిప్ దొరికింది అనుకోండి, ఒక 5 లక్షలు 5 లక్షలు సంపాదించుకునే ఒక అవకాశం దొరికింది. ఒక సంవత్సరంలో ఆర్టిస్ట్ అందరూ ఒక రేంజ్లో ఇంకా సెట్ అయిపోయి ఉంటారు అన్నమాట. ఇది ఎవరు కల్పించారు? ఇది ఎవరు కల్పించాలి? గవర్నమెంట్ కల్పించాలి. గవర్నమెంట్ కల్పించాలి అంటే గవర్నమెంట్ అడిగే ప్రశ్న గొంతు ఏది? ఆ గొంతు ఎక్కడి నుంచి రావాలి? నేను పోయి అడిగితే నాకు గేట్ దగ్గర రాదు. కష్టాలు ఏంటిది? ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటాము? ప్రతి జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఎవరెవరు ఖచ్చితంగా స్పందిస్తారు. అరే మంచి జరుగుతుందంటే వస్తారు. రేవంత్ రెడ్డి మనకు లక్కీగా ఈసారి ఇంత అదృష్టం మళ్ళీ రాదు. ఒక ఆర్టిస్ట్ సీమ్ అవడం అనేది ఇంతవరకు జరగదు. ఇంతవరకు జరగలే. ఇకపై జరిగితే మంచిదే, మన ఎవరైనా అయితే మంచిదే. బట్ ఓకే, ఈ అవకాశం వచ్చింది కాబట్టి జిల్లా వ్యాప్తి అంటే నా సూచన అధ్యక్షుల వారికి మెన్నలందరికీ 33 జిల్లాల పర్యటన చేసుకుందాము అనేది నా ఉద్దేశం. అయితే అన్ని జిల్లాలు అయితే ఖచ్చితంగా పోవాలి. పోయి అన్ని జిల్లాలు కలవాలి, అందరినీ కలవాలి, వాళ్ళకి చెప్పాలి. అన్ని జిల్లా 3 జిల్లాలు కలిసిన తర్వాత ఎలక్షన్ ఇప్పుడు ఉన్న 5 జిల్లా 5 ఉన్నాయి మొత్తం సంఘాలు. 5 సంఘాలలో ఏమున్నా కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, 15 మంది 15 మంది 50 మంది కలిసి అప్పుడు ఇలా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఎంతమంది తిరుగుతుంటే ఎవరెవరు ఉన్నారు ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటని తెలుసుకున్న తర్వాతనే మనం అది కూడా బాగుంటుంది. కళాకారులు
ఆ తర్వాత ఇగో ఇప్పుడు ఇగో ఇగో ఇటు రాక ఇవా